సమాంతర భారత్ వీక్షకులకు బుద్ధవందనాలు, జై భీములు. బౌద్ధ సాహిత్య లోకంలో అతి గొప్ప వైజ్ఞానిక గ్రంథం ఏదైనా ఉందయ్యా అంటే అది యోగాచార భూమి మాత్రమే, అసంఘటిత. అందులో చాలా చాప్టర్స్లో అసలు జీవి ఎలా పుడతాడు, తల్లి గర్భంలోకి ఎలా ప్రవేశిస్తాడు, చాలా అద్భుతంగా ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి దగ్గరగా స్త్రీ అండకణం, పురుషుడి యొక్క వీర్యకణం తల్లి గర్భంలో ఎలా కలుస్తాయి, ఎలా పిండంగా మారుతుంది, ఈ పిండంగా మారిన పిండంలో ఈ ఎముకలు, శరీర అవయవాలు, జీర్ణాశయం, కన్ను, ముక్కు, చెవులు, ఈ జ్ఞానేంద్రియాలు ఎలా పుడతాయి, ఎలా అభివృద్ధి చెందుతాయి, ఎలా తృష్ణలోకి లోనవుతాయి, ప్రతి జ్ఞానేంద్రియం ఏ విధంగా తృష్ణతో లోనవుతుంది, ఇలాంటి అద్భుతమైన ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆశ్చర్యపరిచే విధంగా ఒక ఎంబ్రియాలజీ అంటాం మనం, పిండోత్పత్తి శాస్త్రం, తల్లి గర్భంలో జరిగే పిండోత్పత్తి శాస్త్రం మొత్తం ఒక చాప్టర్లో ఉంటుంది యోగాచార భూమిలో. స్త్రీ జీవి ఎలా వస్తుంది, పురుష జీవి ఎలా వస్తుంది, ఇలా వాటి కారణాలు ఏంటి, చాలా అద్భుతంగా ఆశ్చర్యపరిచే విధంగా వెంట్రుకలు ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, కేసీ దశ, ఇలా అనేక దశల గురించి, తర్వాత అవి బిడ్డ జన్మించటం తల్లి గర్భంలో నుంచి జన్మించే ప్రక్రియలు, ఎలా జన్మించబడుతుంది, ఎలా బయటకు నెట్టబడుతుంది గర్భంలో నుంచి పిండం, బయటకు వచ్చిన తర్వాత పిండం ఏం, శిశువు ఏం చేస్తుంది, మళ్ళీ ఎలా తిరిగి గాలి పీల్చుకుంటుంది, అది ఇలా మొత్తం తల్లి గర్భంలో పిండ రూపంలో ఏకకణ బీజంగా పడిన దగ్గర నుంచి శిశువు పుట్టే వరకు, ఆ తర్వాత దశలన్నీ బయట దశలు, జ్ఞానేంద్రియాలు పెరగటం, ఈ తృష్ణ, ఇవన్నీ దుఃఖానికి కర్మలు, అట్లా బౌద్ధంలోకి వస్తుంది. ఇట్లా విజ్ఞాన శాస్త్రాన్ని బౌద్ధానికి జోడించి అతి గొప్ప గ్రంథం రాశాడు అసంగుడు, అది యోగాచార భూమి. అలాంటి గొప్ప వ్యక్తి నడయాడిన నేల కాశ్మీర్. ఆ కాశ్మీర్ అంటే బౌద్ధ కాశ్మీరం, అది దాదాపు 200 సంవత్సరాలు అతి గొప్పగా, ఆ తర్వాత 200 సంవత్సరాలు సాధారణంగా, అంటే మొత్తం ఒక 300-400 సంవత్సరాలు బౌద్ధ భావజాలంతో నడయాడిన నేల కాశ్మీర్. ఇంకా మనం చెప్పుకోవలసిన అతి ముఖ్యమైన విషయాల్లో ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు కూడా తన విద్యాభ్యాసం మొత్తాన్ని కాశ్మీర్లోనే చేశాడు. కాశ్మీర్ విద్యార్థి ఆయన, కాశ్మీర్లోనే ఈ మహాయాన సాంప్రదాయ గ్రంథాలన్నీ ఆయన చదివాడు. అక్కడే అనేక ఈ శాస్త్రాలన్నీ, బౌద్ధంలో ఉన్న రకరకాల సిద్ధాంతాలని ఆయన అధ్యయనం చేశాడు ఆచార్య నాగార్జునుడు. ఇక ఆ తర్వాత చెప్పుకోదగిన వ్యక్తి కుమారజీవుడు. ఒక్కొక్కళ్ళు బౌద్ధ లోకానికే కాదండి, అసలు ప్రపంచానికే దిగ్గజాలు లాంటి వారు వీళ్ళు, ప్రపంచానికే దిగ్గజాలు లాంటి వారు, బౌద్ధానికే కాదు, అసలు భారతదేశం సగర్వంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు, కాశ్మీరు సగర్వంగా చెప్పుకోవాల్సిన మేధావులు వీళ్ళు, గొప్పవాళ్ళు వీళ్ళు. అంతకంటే గొప్ప ఫిలాసఫర్స్, మేధావులు కాశ్మీర్లో ఆ తర్వాత ఎప్పుడు పుట్టలేదు. అసలు బౌద్ధం ఉన్నంత కాలంలోనే అతి గొప్ప వాళ్ళందరూ కాశ్మీర్లో జన్మించారు ఆ కాలంలో. వాళ్ళలో కుమారజీవుడు ఒకడు. ఈ కుమారజీవుడు కాశ్మీర్లోనే విద్యాభ్యాసం చేసి నాగార్జునుడి యొక్క మొత్తం గ్రంథాలని చైనాకు తీసుకువెళ్ళి చైనా భాషలోకి తర్జుమా చేశాడు. ఈ రోజున మనకి నాగార్జునుడి గ్రంథాలు మొత్తం దొరుకుతున్నాయంటే అది ఆయన పుణ్యమే. ఆ చైనాలో తర్జుమా చేసిన గ్రంథాల వల్లే తిరిగి మనకు నాగార్జునుడు దక్కాడు. కుమారజీవుడు చైనా భాషలోకి చేసిన అనువాదాలే ఈరోజు మళ్ళా తిరిగి మన సంస్కృతంలోకి మళ్ళీ తిరిగి వచ్చినాయి. అట్లా నాగార్జునుడి యొక్క జీవిత చరిత్రని రాసిన వ్యక్తి కూడా కుమారజీవుడే. నాగార్జునుడు ఎక్కడ పుట్టాడు, ఎలా చదువుకున్నాడు, ఎన్ని గ్రంథాలు రాశాడు అని చెప్పి నాగార్జునుడి చరిత్రకు సంబంధించిన తొలి ఆధారం కూడా మనకి కుమారజీవుడి రచన వల్లే తెలుస్తున్నాయి. ఆ విధంగా అనేక రచనలు, బౌద్ధ రచనలు టిబెట్ భాషలోకి, చైనా భాషలోకి వెళ్ళటానికి ప్రధాన కారణం కాశ్మీర్.
కాశ్మీర్ అనే ప్రాంతం బౌద్ధ కేంద్రంగా లేకపోతే ఈ పని అంత తేలిగ్గా జరిగేది కాదు, ప్రపంచవ్యాప్తం అయ్యేది కాదు. టిబెట్కి వెళ్ళిన గ్రంథాలన్నీ కాశ్మీర్ నుంచే వెళ్ళినాయి, కాశ్మీర్లోనే టిబెట్ భాషలో అనువదించబడ్డాయి చాలా గ్రంథాలు. అవన్నీ కనిష్ఠుడి కాలంలో చాలా ఎక్కువ జరిగినాయి, అశ్వఘోషుడి కాలంలో చాలా ఎక్కువ గ్రంథాలు, అనేక బౌద్ధ గ్రంథాలు టిబెట్ భాషలోకి వెళ్ళినాయి, చైనా భాషల్లోకి వెళ్ళినాయి. తర్వాత నాగార్జునుడి గ్రంథాలు మొత్తం కుమారజీవుడు చైనా నుంచి కాశ్మీర్ నుంచే తీసుకెళ్ళి చైనా భాషలోకి అనువాదం చేశాడు. వీళ్ళందరూ మహామహులు. ఇంకా నరేంద్రుడు అనే ఒక ఆయన ఉన్నారు, ఒక భిక్షువు, ఆయన కాశ్మీర్ వాసి, దాదాపు గుప్తుల కాలంలో వాడతను. ఇతని జీవిత చరిత్ర మనకి తెలియాలంటే రాహుల్ సాంకృత్యాయన్ గారు విస్మృత యాత్రికుడు అని ఒక నవల రాశారు. విస్మృత యాత్రికుడు అంటే మనం మరిచిపోయిన యాత్రికుడు అని. ఈయన సిల్క్ రోడ్డు వెంట కాలినడకన వెళ్ళి చైనాలోకి వెళ్ళి అప్పటికే భారతదేశంలో చాలా గ్రంథాలు బౌద్ధ గ్రంథాలు వెనకబడిపోయినాయి. వాటన్నిటిని అక్కడ ఆయన చూసి వాటిల్లో కొన్ని గ్రంథాలని మళ్ళా ఆనాటి భారతీయ భాషల్లోకి అనువదించాడు ఆయన నరేంద్రుడు. ఇక్కడ మనం నరేంద్రుడి విషయంలో ఒక విషయం నేర్చుకోవాలి, చెప్పాలి. బౌద్ధంలో భిక్షు జీవనాన్ని గురించి చెప్తూ లేకపోతే ఇతర విషయాలను చెప్తూ ఎప్పుడు చూసినా కానీ పదే పదే పంచశీల అష్టాంగ మార్గం ఇవే ఎక్కువ బోధిస్తూ ఉంటాం జనరల్గా. కానీ ప్రతి భిక్షువు ఒక గురువు కావాలి, చదువు నేర్పే గురువు అయి ఉండాలి. భిక్షు అంటేనే ఒక గురువు, ఒక టీచర్, టీచర్ కావాలి. అదే సమయంలో ఒక డాక్టర్ కూడా కావాలి అనేది బౌద్ధ సాంప్రదాయం. విద్య, వైద్యం ఈ రెండు తప్పనిసరిగా బౌద్ధ భిక్షువుకి వంట పట్టించుకొని తీరాల్సిందే. అది మనకు విస్మృత యాత్రికుల్లో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కొన్ని మనుషులు నరభక్షక జాతుల్లోకి లేకపోతే కొత్త కొత్త వాళ్ళు వచ్చినప్పుడు చంపేసే జాతుల్లోకి ఈ నరేంద్రుడు వెళ్ళినప్పుడు ఇతని విద్యా వైద్యం ద్వారానే ఆ జాతులను అభివృద్ధి చేసి వాళ్ళ మన్ననలు పొందుతాడు. ఇక్కడ వైద్యం అనేది తప్పనిసరి బౌద్ధ భిక్షువుకి. ఈ సాంప్రదాయం ఆ రోజుల్లో ఉండేది. ప్రతి బౌద్ధ కేంద్రం, ప్రతి బౌద్ధ కేంద్రం, అమరావతి కానివ్వండి, నాగార్జునకొండ కానివ్వండి, మన శాలిహుండం కానివ్వండి, అలాగే మధుర కానివ్వండి, మగధ కానివ్వండి, కాశ్మీర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏ నలంద కానివ్వండి, తక్షశిల కానివ్వండి, ఏ విద్యా కేంద్రమైనా సరే ఆరోగ్య కేంద్రంగా కూడా ఉండేది. ప్రతి బౌద్ధారామంలో తప్పనిసరిగా విద్య, ఆరోగ్యం ఈ రెండు తప్పనిసరిగా ఉండే. ఈ రెండింటి ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ, విద్య ద్వారా వాళ్ళని చైతన్యం చేస్తూ వారికి ధర్మం ప్రబోధించాలి బౌద్ధ భిక్షువు అని ఆ రోజుల్లో బౌద్ధ భిక్షువులు అందరూ తప్పనిసరిగా పాటించేవాళ్ళు. ఈ సాంప్రదాయాన్నే తదనంతరం వచ్చిన క్రైస్తవ మతం స్వీకరించింది. క్రైస్తవ మతం స్వీకరించింది. క్రైస్తవ మతం ప్రపంచవ్యాప్తం కావటంలో ప్రధాన పాత్ర విద్యా వైద్యం. ఇది చాలా కీలక మరిచిపోకూడని విషయం. అసలు ఈ విధ ఆ రోజుల్లో క్రీస్తు పూర్వం బౌద్ధం ప్రపంచవ్యాప్తం కావటానికి అంటే తూర్పు దేశాల మొత్తం, చైనా, జపాన్, థాయిలాండ్ ఇలాంటి దేశాల మొత్తానికి వెళ్ళటానికి కారణం కూడా విద్యా వైద్యం ఒక ప్రధాన కారణం. విద్యా వైద్యం చాలా ప్రధాన కారణం. ఈ సాంప్రదాయాన్ని క్రీస్తు కూడా స్వీకరించాడు అంటారు. ఇక్కడ మనం ఇంకో చాలా కీలకమైన విషయం ఒకటి మాట్లాడుకోవాలండి. క్రీస్తు చరిత్ర మీద ప్రపంచంలో అనేక మంది అధ్యయనం చేశారు, అనేక మంది అధ్యయనం చేశారు. వారిలో క్రైస్తవ ప్రముఖులు, పోపులు కూడా ఉన్నారు అధ్యయనం చేసిన వాళ్ళలో. వాళ్ళందరి అధ్యయనంలో తేలిన విషయం ఏంటంటే చాలామంది అధ్యయనంలో క్రీస్తు తన 30వ ఏట క్రీస్తుగా బయటకు రావటానికి ముందు ఆయన బౌద్ధాన్ని అర్థం చేసుకున్నాడు, ఆకలింపు చేసుకున్నాడు అని చెప్పి అంటారు. మనకి క్రీస్తు చరిత్రలో కూడా చిన్నప్పుడు తల్లిదండ్రులు హేరోదు రాజుకి భయపడి తమ బిడ్డని ఈజిప్టుకు తీసుకువెళ్ళిపోతారు. ఆ తర్వాత
క్రీస్తు 30 సంవత్సరం వచ్చేవాడికి ఏమయ్యారో మనకి పెద్దగా ఎవరికి తెలియదు. అసలు ఆ చరిత్ర అంతా అట్లా బ్లాక్లో ఉండిపోయింది. అది ఏమైంది, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ పెరిగాడు, ఏం చేశాడు అనేది మనకు తెలియదు. ఆయన చరిత్రలో మనకు ప్రధానంగా కనిపించేది ఆయన వడ్రంగితనం, చెక్కలు కొయ్యటం, అది వడ్రంగితనం. వడ్రంగి పని చేస్తాడు. అది కాశ్మీర్లో చాలా ఎక్కువ ఉంది. కాశ్మీర్లో చాలామంది వడ్రంగి పని చేస్తారు. ఎందుకంటే అక్కడ అద్భుతమైన ఫర్ ఫైన్ చెట్లు ఉంటాయి. అక్కడ కాశ్మీర్ ప్రాంతంలో దేవదారు ఫర్ ఫైన్ చెట్లు అని ఉంటాయి. మన అగ్గిపెట్టెలు, అగ్గిపుల్లలు, రైలు పట్టాల కింద వాడే మద్దులు, ఇవన్నీ కూడా ఆ చెట్ల నుంచే వాడతాం మనం. అంత మెత్తటి కలపగలిగిన కలప అక్కడ. కాబట్టి ఆయన వృత్తి కూడా అట్లా స్వీకరించడం ప్రధాన కారణంగా చెబుతారు కాశ్మీర్ ప్రాంతంలో. రెండవది ఆయన వేషధారణ. బుద్ధుడు వేసుకున్నట్టుగా ఏకవస్త్రాన్ని ఇట్లా వల్లివాటుగా వేసుకోవటం, అదొకటి. రెండవది ఇంకొక విషయం, క్రీస్తు బొమ్మను చిత్రించేటప్పుడు క్రీస్తుకు ముద్రలు పెడతారు. వేళ్ళకి ముద్ర ఉంటుంది. ముద్ర, ఈ ముద్ర మధ్య ఆసియా, ఐరోపా ప్రాంతాల వరకు తీయదు. ముద్రలు, ముద్రా సాంప్రదాయం లేదు వాళ్ళకి. ముద్రా సాంప్రదాయం భారతీయ సాంప్రదాయం, ఇక్కడ సాంప్రదాయం. అంది వేళ్ళు ఒక రకంగా ఉంటే ఒక ముద్ర అని ఇట్లా పెడితే భూమి ముద్ర, భూమి స్పర్శ ముద్ర అని అంటారు. ఈ ముద్రలతో వచ్చిన మొట్టమొదటి యొక్క శిల్పాలు, చిత్రాలు బుద్ధునివే. క్రీస్తుకు కూడా ముద్రలు ఉంటాయి. చాలా కీలకమైన విషయం. క్రీస్తు చేతులకు కూడా ముద్రలు ఉంటాయి. అనేక చిత్రాల్లో మనం ఆ విషయం చూడవచ్చు, ఈ ముద్రల కారణం. ఇవన్నీ భౌతిక విషయాలండి. ఇక క్రీస్తు ప్రబోధించిన శాంతి, సహనం, ప్రేమ, దయ, కరుణ, జీవకారుణ్యం, బానిసత్వానికి వ్యతిరేకత, సర్వమానవ సమానత, ఇవన్నీ క్రైస్తవ మతాలు పాటించిన విద్య, వైద్య విధానం, ఈ మొత్తం కంప్లీట్ బౌద్ధ విధానాలే. మొత్తం కంప్లీట్ బౌద్ధ విధానాలే. క్రీస్తు ప్రబోధాలు మాత్రం మనం చూస్తే చాలా వరకు బుద్ధుడు చెప్పిన ప్రబోధాలనే ఉంటాయి. కాబట్టి చాలామంది హిస్టోరియన్స్, ఫిలాసఫర్స్ స్టడీ చేసి బౌద్ధం నుంచే క్రీస్తు స్వీకరించాడు అంటారు. దీనికి ప్రధానంగా ఒక ఆధారం ఉంది. అదేంటంటే, శ్రీనగర్ సమీపంలో పెహల్గావ్ అని ఒక ప్రధానమైన కూడలు ఉంది. పెహల్గావ్, పెహల్గావ్ నుంచి అమర్నాథ యాత్ర ప్రారంభమవుతుంది మామూలుగా అయితే. ఆ పెహల్గావ్కి శ్రీనగర్కి మధ్యలో ఒక ఊరు ఉంది. దాని పేరు ఈష్గావ్. ఈష్గావ్ అంటే యేసు గ్రామము. అక్కడ ఒక ప్లస్ ఆకారంలో ఒక సమాధి ఉంది. అదే క్రీస్తు యొక్క సమాధి అంటారు. క్రీస్తుకు సిలువ శిక్ష పడిన తర్వాత, ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత ఆయన చనిపోలేదని, ఆయన బ్రతికాడని, ఆ బ్రతికిన వ్యక్తి మళ్ళా తారసపడితే అక్కడ చంపేస్తారని చెప్పని ఆయన శిష్యులు తీసుకొచ్చి కాశ్మీర్కు తీసుకొచ్చారని. యేసుక్రీస్తు ఇక్కడే దాదాపుగా 82 సంవత్సరాలు జీవించాడని, అతను ఒక బౌద్ధ భిక్షువుగా బ్రతికాడని, గడ్డం ఉన్న బౌద్ధ భిక్షువుగా. ఇదొక్కటే, క్రీస్తు గడ్డము జుట్టు ఉంటుంది, భిక్షువుగా బ్రతికాడని అక్కడే ఖననం చేశారని చెప్పి అంటారు. ఇప్పటికీ మనం ఎవరైనా కాశ్మీర్ వెళ్ళినప్పుడు శ్రీనగర్ సమీపంలో పెహల్గావ్ వెళ్ళే దారిలో అది దర్శించుకోవచ్చు. నేను దర్శించుకున్నాను ఈసుగావ్. దాన్ని క్రీస్తు సమాధిగా చెబుతారు. ఇన్ని దృష్టాంతాలు చూసిన తర్వాత బౌద్ధం యొక్క ప్రభావం, బౌద్ధంలో ఉన్న మానవీయ కోణం, క్రీస్తుది కూడా మానవీయ కోణం కాబట్టి ఆయన బౌద్ధ యొక్క సందేశాలే ఆ విధంగా ప్రపంచవ్యాప్తం చేశాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రీస్తు కాశ్మీర్ రావడానికి ఒక అవకాశం ఉంది. ఆ రోజు ఈజిప్టు నుంచి రహదారి ఉండేది, వ్యాపార రహదారి ఉండేది. మనం రహదారి కూడలి ఈజిప్టు, అటు మెస్పటోమియా, గ్రీకు, ఆ ప్రాంతాల నుంచి అరబ్ మీదుగా ఒక దారి వచ్చేది. ఆ దారి కాశ్మీర్ దగ్గర ఆగేది. కాశ్మీర్ పెద్ద కూడలి ఆ రోజుల్లో. అక్కడి నుంచి చైనాకి దారి వెళ్ళేది. ఒక మధ్యయుగాల్లో, మధ్యకాలంలో కాన్స్టాంటినోపిల్ ఐరోపాకి, ఆసియాకి ఏ విధంగా వర్తక కేంద్రంగా ఉందో, కాన్స్టాంటినోపిల్ అనేది టర్కీలో ఉన్న కాన్స్టాంటినోపిల్ ఏ విధంగా వర్తక కేంద్రంగా ఉందో, అంతకుముందు
కాశ్మీర్ ఆ విధంగా ఇటు చైనాకి ఇటు ఈజిప్ట్ ప్రపంచం వరకు ఈ ప్రాంతం మొత్తానికి కాశ్మీర్ వర్తక కేంద్రంగా ఉండేది. ఎందుకంటే అక్కడ ఉన్న ఖైబర్ కనుమలు అందుకు సహకరించాయి. అక్కడి నుంచి కనీష్కుడు వేసిన ఈ సిల్క్ రోడ్డు కూడా ప్రధాన కారణం. కాబట్టి ఆ రహదారి ద్వారా క్రీస్తు కాశ్మీర్ వచ్చి ఉంటాడని, ఇక్కడే ఉండుంటాడని, ఈ బౌద్ధ ధర్మం ఆకలింపు చేసుకున్నాడని, ఇవన్నీ నేర్చుకున్నాడని ఇవే తీసుకెళ్ళి అక్కడ బానిస విధానానికి వ్యతిరేకంగా ఆయన అహింసా విధానంతో ప్రబోధించాడని చెప్పని చాలామందులు ఈ రోజున నిర్వివాదాంశంగా అంగీకరిస్తున్న విషయం. దీని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి, వాదోపవాదాలు జరుగుతున్నాయి. దీనికి ఒక స్థిరమైన శాసనాలు కానీ లిఖిత రూపమైన ఆధారాలు లేవు. కానీ మనం పరిశీలన చేస్తే క్రీస్తు మీద కూడా బౌద్ధ ప్రభావం చాలా ఉందనేది మాత్రం నిర్వివాదాంశం. ఇలా బౌద్ధాన్ని కేంద్రంగా దాదాపు 400 సంవత్సరాలు కేంద్రంగా ఉన్న కాశ్మీర్లో మనం ఒక విషయం చూస్తే ఆశ్చర్యపోతాం. ముస్లిం మతం ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత కూడా కాశ్మీరీ ప్రజల్లో ఈరోజు కూడా ఎక్కువ మంది కాశ్మీరీలు అవలంబించే ముస్లిం విధానం సూఫీ విధానం. సూఫీ ముస్లిం తత్వం వాళ్ళది. అసలు సూఫీయిజం అంటేనే శాంతి, సహనం, దయ, కరుణ ఉన్న సిద్ధాంతం. బౌద్ధ ప్రభావం పడిన ముస్లిం సిద్ధాంతం అది. బౌద్ధ ప్రభావం పడిన ముస్లిం సిద్ధాంతం సూఫీయిజం. ఇప్పటికీ కాశ్మీర్లో ఎక్కువ మంది సూఫీ ప్రజలే. అందుకనే కాశ్మీర్లో మనకి కాశ్మీర్ సాధారణ ప్రజల్లో చాలా శాంతం, సహనం, ఓర్పు, దయ, నిజాయితీ. ముఖ్యంగా నిజాయితీ. మీరు దొంగతనం అసలు అక్కడ మనం చూడమండి. వస్తువులు ఎక్కడ మర్చిపోయితే వస్తువులు అట్లాగే ఉంటాయి కాశ్మీర్లో. దానికి నేను ప్రత్యక్ష అనుభవం కూడా. నేను అక్కడ మన ఆడపిల్లల్ని వాళ్ళని గుర్రాల మీద తీసుకెళ్తారు కొండల మీదకి. పెద్ద పెద్ద అడవుల్లోంచి వెళ్ళాలి. ఎక్కడెవరు దిక్కుముక్కు కూడా ఎవరు ఉండరు. అసలు మనకు భయం కూడా వేస్తుంది. ఇంత అరణ్యాల్లోంచి మనం కొండలు ఎక్కుతాం, గుర్రాలు ఎక్కుతున్నాం, వీళ్ళు ఏమైనా చేస్తారేమో మనల్ని. కానీ వాళ్ళు మనకి అన్నదమ్ముల కంటే చాలా రక్షణగా ఉండి మనల్ని చాలా సేఫ్టీగా ఆడపిల్లలను కూడా చక్కగా ఆ ప్రాంతాలన్నీ చూపించి తీసుకొస్తారు. ఎక్కడ చిన్నపాటి పరపత్యాలు కూడా ఉండవు వాళ్ళలో. అంత నిర్మలంగా ఉంటారు. అయితే వాళ్ళు వేసుకుని ఒక సామెత కూడా ఉంది కాశ్మీరీ మీద. కాశ్మీరీ వాళ్ళు వేసుకునే బట్టలు చాలా మురిగ్గా ఉంటాయి, కానీ వాళ్ళ మనసు మాత్రం హిమాలయాలు అంత తెల్లగా ఉంటాయి అంటారు. అంత స్వచ్ఛమైన మనసు, అలాంటి భావజాలం రావటానికి కాశ్మీర్లో అన్ని 100 సంవత్సరాల్లో పెరడవిల్లిన బౌద్ధమే కారణం. ఇక్కడొక విషయం చెప్పి ఈ విషయాన్ని ముగిస్తాను. కాశ్మీర్లో ఉన్న బౌద్ధములో ఉన్న విజ్ఞానవాదాన్ని అసంగుడు, వసుబంధు వీళ్ళు తయారు చేసిన బౌద్ధ విజ్ఞానవాదాన్ని నుంచి శంకరాచార్యులు వారి గురువుగారైన గౌడపాదుడు తన అద్వైత సిద్ధాంతాన్ని తయారు చేసుకున్నాడు. విజ్ఞానవాదాన్ని నుంచి, బౌద్ధ విజ్ఞానవాదాన్ని తీసుకుని దాన్ని ఆత్మవాదానికి అన్వయించుకొని అద్వైతవాదాన్ని తయారు చేశాడు. దాన్ని అందిపుచ్చుకున్నాడు శంకరాచార్యుల వారు. మనం చాలామంది, శ్రీనగర్లో శంకరా హిల్ ఉందండి, శంకరాచార్యుడు టెంపుల్ ఒకటి ఉంది, హిల్ ఉంది. అక్కడికి వెళ్ళి బౌద్ధుల్ని, అన్ని శైవాన్ని, అన్ని మతాలని బౌద్ధుల్ని జయించాడని చెప్పి అంటారు శంకరాచార్యుల వారు. నిజమే అది. ఎందుకంటే కాశ్మీర్లో ఉన్న బౌద్ధాన్ని ఓడిస్తే కానీ బౌద్ధాన్ని ఓడించినట్టు కదా ఆయన. అంటే అంత బలంగా ఉంది అక్కడ బౌద్ధం. అందుకని ఎక్కడో దక్షిణ భారతదేశమైన శంకరాచార్యుడు కాశ్మీర్ దాకా వెళ్ళి బౌద్ధులతో తలపడవలసి వచ్చింది. ఇవన్నీ దృష్టాంతాలు మనకి కాశ్మీర్ చాలా బౌద్ధ కేంద్రం, పెద్ద బౌద్ధ కేంద్రం అని చెప్పడానికి. సరే, శంకరాచార్యుల వారు ఏ విధంగా వాదించారు, ఏ విధంగా జయించారనేది మనం తర్వాత ఎప్పుడన్నా ఇంకొక మరోసారి మాట్లాడుకుందాం విషయం మీద. కానీ అన్ని 100 సంవత్సరాలు బౌద్ధ కేంద్రంగా పరిడవిల్లిన కాశ్మీరు, అది బుద్ధ కాశ్మీర్, బౌద్ధ కాశ్మీర్, బౌద్ధ తాత్విక కాశ్మీర్, సహనము, దయ, ప్రేమ, శాంతి ఇంకా వారి మనసుల్లో మిగిలి ఉందంటే దానికి కారణం కాశ్మీరే. అలాంటి నిష్కల్మషమైన ఆ నేలని, అందులో ఈరోజుకి సగభాగం
లడ్డాక్ ఉంది. లద్దాఖ్ అనేది పూర్తిగా బౌద్ధ కాశ్మీర్. అది మూడు భాగాలండి. ఒకటి కాశ్మీర్, మనం అనుకునే కాశ్మీర్, శ్రీనగర్ పైభాగం అంతా ముస్లిం పాపులారిటీ ఎక్కువగా ఉంటుంది. కింద ఉన్న జమ్మూ హిందూ పాపులారిటీ ఉంటుంది. ఇటు తూర్పు పక్కన ఉన్న కాశ్మీర్ అంతా లడాక్, బుద్ధిస్ట్ పాపులేషన్ ఉంటుంది. అక్కడ లడాక్లో చాలా అద్భుతమైన విషయం జరుగుతుంది. జమ్మూకి లడాక్ తేడా చెప్తాను మీకు. జమ్మూ అంతా హిందూ పాపులేషన్, లడాక్ అంతా బుద్ధిస్ట్ పాపులేషన్, బౌద్ధులు ఎక్కువ. లడాక్లో హిమాలయాలకు దగ్గరగా ఉంటుంది, హిమాలయాలని ఉంటుంది లడాక్ మొత్తం. అక్కడ 6 నెలల కాలం భయంకరమైన చలికాలం ఉంటుంది. 6 నెలలు వాళ్ళు మాంసాన్ని కానీ స్వీకరించకపోతే వాళ్ళకి పళ్ళు బియ్యం దొరకవు. ఆ కాలంలో కంపల్సరీగా అందరూ మాంసం తినాల్సిందే, తినకపోతే చనిపోతారు. ఎక్కువ కొవ్వు ఉండాలి. ఆ ప్రాంతంలో భిక్షువులు కూడా ఎవరు గొర్రెల్ని ఈ పశువుల్ని వాళ్ళు బలివ్వరు. మార్కెట్లో ఉన్న తీసుకొచ్చి తింటూ ప్రతి ముద్దకి బుద్ధుడిని నన్ను క్షమించు క్షమించని కోరుకుంటూ ప్రతి ముద్ద తింటారు. ప్రతి ముద్దకి క్షమించమని కోరుకుంటూ తింటారు. మేము బ్రతకడం కోసం తింటున్నాము, ఈ మాంసం తింటున్నాము, జీవహింస చేస్తున్నాము, క్షమించండి అని చెప్పిన బుద్ధుని క్షమాపణ కోరుతూ ప్రతి ముద్ద తింటారు లడాక్లో. ఇంకా గొప్ప విశేషం ఏంటంటే లడాక్లో వేసవకాలంలో చెరువులు ఇంకిపోయినప్పుడు ఆ చెరువుల్లో ఉన్న చేపలు పట్టి ఎక్కువ నీరు ఉన్న చెరువుల్లో వేస్తూ ఉంటారు. అక్కడ పెద్ద కార్యక్రమం అది. అది వాళ్ళకి అక్కడ ఒక పండగగా ఉంటుంది. ఏం పండగ? మత్స్య పండగ. బౌద్ధులు చేసుకునే మత్స్య పండగ అది, చేపల పండగ. ఏంటా పండగ అంటే ఎండిపోయిన చెరువుల్లో ఉన్న చేపలను తీసుకువచ్చి ఎక్కువ నీళ్ళు ఉన్న చెరువుల్లో వదలటం. కానీ అదే సమయంలో హిందూ పాపులారిటీ ఎక్కువ ఉన్న జమ్మూలో పండిట్స్ వాళ్ళు అక్కడ మత్స్య ఉత్సవం చేస్తారు. ఏంటంటే చేపల వండుకు తినే ఉత్సవం చేస్తారు వాళ్ళు అక్కడ. ఇక్కడేమో చేపలను చంపి తినే ఉత్సవం జమ్మూలో చేస్తుంటే చేపలను రక్షించే ఉత్సవం లడాక్లో చేస్తారు. ఆ రెండు సంస్కృతులు భిన్నంగా ఉంటాయి అక్కడ. ఇలా బౌద్ధం అనేది అంత ప్రభావం చూపించింది, మానవీయ ప్రభావాన్ని. అలాంటి మానవీయ ప్రభావం చూపించిన ఆ నేలని మనం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడాను రకరకాల రాజకీయ ప్రయోజనాల కోసం, మత ప్రయోజనాల కోసం అక్కడ మానవీయతని మంటగలుపుతూ ఇప్పటివరకు ఆ చల్లని కాశ్మీరంలో వెచ్చని మంటలు రాజేసి చలి కాచుకుంటున్నారు. అలాంటి చర్యలు ఆపి అందరూ ఎవరు చేసినా సరే అలాంటి చర్యలన్నీ కూడా ఆపి మరలా తిరిగి ఆ కాశ్మీరాన్ని మానవీయ కాశ్మీరంగా మలవాలి. మరలా బౌద్ధం అక్కడ విరాజిల్లాలి. తప్పనిసరిగా రాబోయే కాలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14వ తారీఖున బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత భారత తాత్విక స్వరూపమే మారిపోయింది. కొత్త స్వరూపం భారతదేశానికి రాబోయింది. అలాంటి స్వరూపంలో భాగమే బౌద్ధ భారతం, ప్రబుద్ధ భారతం. అతి త్వరలో కాశ్మీర్ కూడా మానవీయ ప్రబుద్ధ భారతంలో భాగం కాగలదు, అవుతుంది అని ఆశిస్తూ నమ్ముతూ ఇలాంటి సమకాలీన చరిత్రకు సంబంధించిన విషయాలతో జరిపే అనేక కార్యక్రమాలని, బుద్ధిజం అంబేద్కరిజంలోని నూతన కోణాలని వెలికితీస్తూ అనేక ప్రసంగాలు చేయిస్తూ తన ఆన్లైన్ ఛానల్ ద్వారా ఆంధ్ర తెలుగు ప్రజలకు అందిస్తున్న ధర్మమిత్రులు ప్రముఖ అంబేద్కర్వాది వరుణ్ కుమార్ గారికి మరొకసారి నా బుద్ధవందనాలు తెలియజేస్తూ సమాంతర భారత్ వీక్షకులందరికీ కూడాను బుద్ధవందనాలు. జై భీములు. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.